నారా లోకేష్, భవిష్యత్తు టీడీపీ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏకంగా ముఖ్యమంత్రి అనే విధంగా టీడీపీ మీడియాతో ప్రొజెక్ట్ కాబడినటువంటి ఇతను ఇప్పటివరకు ఒకసారి కూడా ఎమ్మెల్యే కాలే. వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నాడు, ఎమ్మెల్సీ అయ్యి మినిస్టర్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే బ్యాక్డోర్ పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో ఈయన చేసింది ఏం లేదు, మొత్తం అంత కనుక ఒక ఎంటర్టైన్మెంట్ అయితే పంచారు. పాదయాత్ర అయితే చేశారు, ఎంటర్టైన్మెంట్ పంచుకుంటూ వచ్చారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం ఈయనను వ్యతిరేకించడం, ఇక జనసేనతో పొత్తు పెట్టుకున్న తర్వాత పవన్ కళ్యాణ్కు నారా లోకేష్కి అసలు కంప్లీట్గా పడకపోవడం, ఆ పవన్ కళ్యాణ్ వేదిక పంచుకున్న దగ్గర నారా లోకేష్కి ఎక్కడ ఎంట్రీ కూడా లేకపోవడం, ముందు వరుసలో సీటు కూడా లేకపోవడం, నారా లోకేష్కి ప్రియారిటీ ఇస్తే నేను కూటమిలో ఉండను అని పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబును బెదిరించడం, వాన్ అంటే ఒక బెదిరించడమా వాన్ చేయడమా రిక్వెస్ట్ ఏదైనా అనుకోండి, వెరసి నారా లోకేష్ రాష్ట్రంలో రాజకీయాల్లో ఎక్కడా కనిపించట్లేదు, ఒక మంగళగిరిలో తప్ప. చంద్రబాబు పవన్ కళ్యాణ్తో ఉమ్మడి మీటింగ్లలో పాల్గొంటలేరు, ఉమ్మడి ర్యాలీలలో పాల్గొంటలేరు, అసలు లోకేష్కి పవన్ కళ్యాణ్కి పడతలేదు. మంగళగిరి దాటి పక్కన వేరే ఏ నియోజకవర్గంలో కూడా వెళ్ళి ఈ అభ్యర్థిని గెలిపించండి అని ప్రచారం చేయలేనటువంటి నారా లోకేష్ కామెడీగా ఇంట్రెస్టింగ్గా ఆశ్చర్యకరంగా నిన్న ఈరోజు ఆయన తమిళనాడులో బీజేపీ తరపున తమిళనాడులో బీజేపీ అభ్యర్థులను గెలిపించమని చెప్పి ప్రచారం చేస్తూ ఉండడం నాకేదో చాలా విడ్డూరంగా అనిపించింది. ఆంధ్రప్రదేశ్లో నీ పక్క నియోజకవర్గంలోకి వెళ్ళి టీడీపీ అభ్యర్థిని గెలిపించండి అని ఇప్పటి వరకు ప్రచారమే చేయలే, ఎన్నికల వేడి స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులై ప్రచారమే చేయలే. చంద్రబాబు పవన్ కళ్యాణ్తో వేదిక పంచుకొని బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి అని చెప్పి అడగలే, జనసేన బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి అని చెప్పి అడగలే. మరి ఇప్పుడు తమిళనాడులో అంట కోయంబత్తూరు మరికొన్ని చోట్ల తెలుగు ప్రజలు ఉన్న దగ్గర ఈయన సభలు సమావేశాలు కొందరి తెలుగు పారిశ్రామికవేత్తలతో ఏమో సమావేశమై బీజేపీ అభ్యర్థులను గెలిపించడం కోసం ఏవో ప్రణాళికలు వ్యూహాలు రచిస్తున్నారట. మంగళగిరిలోనూ పక్క నియోజకవర్గంలోనూ రచించలే, తమిళనాడుకు పోయినారట, మరి దాని ఉద్దేశం ఏంటి లోకేష్? ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదా? ఆంధ్రప్రదేశ్లో మీకు ప్రియారిటీ వస్తే టీడీపీ నాయకులకే నచ్చట్లేదా? జనసేన వాళ్ళు ఒప్పుకోవట్లేదా? బీజేపీ వాళ్ళు అసలు వద్దంటున్నారా? ఆంధ్రప్రదేశ్లో అసలు పక్క నియోజకవర్గంలో కూడా చల్లని రూపాయి, పక్క రాష్ట్రంలో మన భాష కాని భాష తమిళనాడులో మన నారా లోకేష్ అనే రూపాయి ఏ విధంగా చెల్లుతుంది? ఏ విధంగా అక్కడ ప్రచారం చేస్తారు? రూపాయి చెల్లడం అంటే లోకేష్ వాళ్ళ నాన్నగారే అంటారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ ఉన్న వాళ్ళని పక్క నియోజకవర్గంలో పోటీ చేపిస్తేనే ఇక్కడ ఉన్న చెత్త పక్కకు పోతే బంగారు అవుతుందా తమ్ముళ్ళు అని. మరి అదే విషయం ఇప్పుడు నారా లోకేష్కి వర్తించదా? ఏమో చంద్రబాబు సారే చెప్పాలి, టీడీపీ మీడియానే చెప్పాలి, మంగళగిరి దాటి బయట ప్రచారం చేయలేని లోకేష్ మరి ఏ విధంగా తమిళనాడులో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తాడు? తమిళనాడులోకి వెళ్ళి ఏ విధంగా బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తాడు? అసలు దాని ఉద్దేశం ఏంటి? దాని వెనకలు ఉన్నటువంటి గుడుపుట అని ఏంటి లోకేషా?